हाय फ्रेंड्स, गवर्नमेंट ऑफ आंध्र प्रदेश नीचे आईटी एवरैते आंध्र प्रदेश जॉइन अवदारो वाल की आईटी की संबंधी अडमिशन नोटिफिकेशन वन। सो फ्रेंड्स, प्रस्ताव के ऑफिशियल वेबसाइट विधा उ मन की लास्ट ईयर आईटी अडमिशन ओपन टाइम ऑनलाइन अप्लाई विधा वन स्टूडेंट एरिया अभी मन की ऑनलाइन एप्लीकेशन एंट्री फॉर्म उंटुंदी इक्कड़ के मन ऑनलाइन अप्लाई चेयाली। नेक्स्ट एडिट एप्लीकेशन एंट्री फॉर्म उंटुंदी मन अप्लाई चेसिन तर्वात एवैना ఇబ్బందులు గనుక ఉన్నట్లయితే మనం ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే మనం ఏమైనా రిజిస్ట్రేషన్ ఐడి మర్చిపోయినట్లయితే అది కూడా తిరిగి పొందడానికి మనకు ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, వీలైనంత తొందరలో మనకి ఇటువంటి అప్డేట్ అయితే ఏదో ఒకటి వస్తుందన్నమాట. ప్రస్తుతానికి అయితే ఈ విధంగా ఉంది, వీలైనంత తొందరలో అప్డేట్ వస్తుంది, మనం అప్లై చేయొచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే ఐటీఐ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి సాధారణంగా డౌట్ ఉంటుందన్నమాట. మన డిస్ట్రిక్ట్లో ఎన్ని గవర్నమెంట్ ఐటీఐలు ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి, ఒక్కొక్క ఐటీఐలో ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ట్రేడ్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనో కూడా క్లియర్గా మీకు డౌట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అటువంటి డౌట్ అనేది కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఐటీఐ ప్రొఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత సెలెక్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత గవర్నమెంటా ప్రైవేటా అని అడుగుతుంది అనమాట. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సో ఫ్రెండ్స్, అంటే గవర్నమెంట్ ఐటీ అయితే గవర్నమెంట్ ఐటీ, ప్రైవేట్ ఐటీ అయితే ప్రైవేట్ ఐటీ. మీరు ఫస్ట్ గవర్నమెంట్ ఐటీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని గవర్నమెంట్ ఐటీలు ఉన్నాయి, ఒక్కొక్క ఐటీలో ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ట్రేడ్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి క్లియర్గా మీకు అర్థమవుతుంది. అలాగే ప్రైవేట్ ఐటీలు కూడా సెర్చ్ చేయండి. మీకు కావాల్సిన ట్రేడ్ ఎక్కడ ఉన్నట్లయితే మీరు అక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఒక్కొక్క స్టూడెంట్ అనేది ఎక్కువ ఐటీఐల వరకు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఈ ఛానల్ తెలుగులో పెట్టడం జరిగింది. మీరు ఐటీఐ చేసిన తర్వాత ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఐటీఐ జాయిన్ అయిన తర్వాత ఐటీఐ చేస్తూ కూడా మన ఛానల్ ఫాలో అయినట్లయితే మీకు ఎక్కడెక్కడ అప్రెంటిషిప్ నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఇక ఐటీఐ గురించి మంచి అవగాహన అయితే మీకు వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు అడ్మిషన్ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలుసుకుందాం అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో ఐటీఐ అడ్మిషన్కి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ ఉంది, మీరు అది కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక అప్లికేషన్ కనుక ఏ విధంగా అప్లై చేయాలి, ఇంకా మిగతా వివరాలు చూసుకున్నట్లయితే పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ఈ నెల 25వ తారీఖు వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐల్లో 2021 ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో గురువారం నుంచి స్వీకరించినట్లు కంచరపాలెం ఐటీఐ ప్రిన్సిపల్ వై ఉమాశంకర్ గారు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఫస్ట్ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్ అనమాట. అంటే మనకి ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్ చూడండి, మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఐటీఐలో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏవైనా ఐటీఐలు ఏవైనా ట్రేడ్స్ కనుక మిగిలిపోయినట్లయితే మనకి సెకండ్ కౌన్సిలింగ్ అనేది మళ్ళీ వీలైనంత తొందరలో, అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు అన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకొని సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత థర్డ్ వస్తుంది, తర్వాత ఫోర్త్ వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇన్ని కౌన్సిలింగ్లు వస్తాయని చెప్పలేము, కాకపోతే మనకి ఐటీఐలో మిగిలిపోయిన సీట్ల ఆధారంగా చేసుకుని వాళ్ళు కౌన్సిలింగ్లు అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఈ నెల 25వ తేదీని సాయంత్రం 5 గంటలలోపు సబ్మిట్ చేయాలని, గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిశీలించమన్నారు. అంటే ఒకవేళ 25వ తారీఖు తర్వాత కనుక మీరు ఆన్లైన్లో అప్లై చేసినా సరే మీ అప్లికేషన్ అనేది పరిగణనలోకి తీసుకోవడం జరగదని చెప్తున్నారు. ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కౌన్సిలింగ్ తేదీ, సమయం, తదితర వివరాలు వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్కు పంపుతామని పత్రికలకు తెలియజేశారు. సో ఫ్రెండ్స్, అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుందో చాలా జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోవాలి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవుతారో ఆ మొబైల్ నెంబర్కి ఏ తారీఖున మీకు కౌన్సిలింగ్ ఉంది అన్న వివరాలు మీకు వీలైనంత తొందరలో చెప్తారు. లేదంటే ప్రముఖ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ITI.NIC.in వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. సో ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, దాని ద్వారా మీరు
అప్లికేషన్ అనేది అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఐటీఐలో ప్రవేశానికి ఆప్షన్ ఎంచుకోవచ్చని, ఒకవేళ సబ్మిట్ చేసిన తర్వాత దరఖాస్తుల్లో తప్పులుంటే మళ్ళీ లాగిన్ అయ్యి రిజిస్టర్ నెంబర్, పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబరు వివరాలతో ఎడిట్ ఆప్షన్ ద్వారా సరి చేసుకోవచ్చని ప్రిన్సిపల్ గారు తెలిపారు. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు వాటిని కూడా ఎడిట్ చేసుకోవచ్చు, అవకాశం కూడా మనకి వీళ్ళు కల్పిస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్ మనకు చూసుకున్నట్లయితే ఐటీ అడ్మిషన్ 2021కి డైరెక్ట్గా 6/7/2021 నుంచి 25/7/2021 వరకు కూడా మనకి రిజిస్ట్రేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ 25వ తారీఖు 7వ నెల సాయంత్రం 5 గంటలలోపు మీరు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్ నేను ఇక దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటీఐకి వెళ్ళి తెలుసుకున్నాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్పారు. మీరు ఆన్లైన్లో మాత్రం అప్లై చేస్తే సరిపోతుంది. మీకు కౌన్సిలింగ్ వివరాలని మీ మొబైల్ నెంబర్ కానీ లేకపోతే ప్రముఖ దినపత్రికల్లో కానీ ప్రచురించడం జరుగుతుందన్నమాట. ఇంకా మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, ఎవరైతే రీసెంట్గా 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళకి ఎటువంటి హాల్ టికెట్స్ లేవు కాబట్టి, ఎటువంటి గ్రేడ్ పాయింట్స్ కానీ హాల్ టికెట్ నెంబర్స్ లేవు కాబట్టి వాటి గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. దాని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను వీలైనంత తొందరలో మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ITI.NIC.in అని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫస్ట్ వస్తుంది ITI.NIC అని. మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ లేదు, వీలైన తొందరలో అప్డేట్ వస్తే కొన్ని ఆప్షన్స్ అనేవి మనకి అందుబాటులో రావచ్చు, వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.